వెల్కమ్ టు ఫోర్ న్యూస్ నేను కప్ ఘనంగా ముగింపు పలకనుంది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే భారత్ ఆస్టేలియా జట్ల మధ్య ప్రపంచ కప్ ఫైన ఈవెంట్లు సెలబ్రిటీల పూర్తి జాబితాను బీసీసీఐ విడుదల చేసింది ఇందుకోసం అహ్మదాబాద్ లోని భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది కాగా టీమిండియా ఆస్టేలియా మధ్య టైటిల్ పోరు జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే ఫైనల్లో ప్రధాని మోదీ హాజరు కానుండగా మ్యాచ్ ప్రారంభానికి ముందు భారతీయ ఎయిర్ షో నిర్వహిస్తుంది అలాగే ఇద్దరు మాజీ ప్రపంచ కప్ విజేతలు కెప్టెన్లు కపిల్ దేవ్ ఎంఎస్ ధోనిను బీసీసీఐ ఆహ్వానించింది మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ అనంతరం బీసీసీఐ స్పెషల్ షో ఏర్పాటు చేసింది ఈ క్రమంలో మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాల వరకు భారత ఎయిర్ ఫోర్స్ కు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం ఎయిర్ షోతో అలరించింది ఇన్నింగ్స్ ఆరంభమైన తర్వాత మొదటి డ్రింక్స్ బ్రేక్ లో ప్రముఖ గాయకుడు పాటల రచయిత ఆదిత్య గాద్వి సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు ఇక మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ విరామ సమయంలో మ్యూజిషియన్ ప్రీతం చక్రవర్తి గాయకులు జోనితా గాంధీ నకాష్ అజీజ్ అమృత్ మిశ్రా ఆకాశ సింగ్ తుషార్ జోషి తమ గాత్రంతో అలరించనున్నారు అదేవిధంగా మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యేక లేజర్ లైట్ షో నిర్వహించనున్నారు ఈ మేరకు ముగింపు వేడుకలకు సంబంధించిన షెడ్యూల్ బీసీసీఐ శనివారం విడుదల చేసింది ప్రపంచంలోని క్రికెట్ మైదానాల్లో పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా ఆస్ట్రేలియా ట్రోఫీ కోసం తలపడనున్నాయి ఇప్పటికే ఐదు సార్లు చాంపియన్ అయిన కంగారు జట్టు సొంత గడ్డపై దుర్భేద్యంగా కనిపిస్తున్న భారత జట్ ఓడించడం కష్టమే అనే అభిప్రాయాలే ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి దీనిలో భాగంగా క్రికెట్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఐసీసీ కొత్త విధమైన ఏర్పాట్లు చేసింది వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ఇప్పటి వరకు జరిగిన పన్నెండు వన్డే ప్రపంచ కప్ టోర్నీలతో విజేత జట్లకు కెప్టెన్లకు వ్యవహరించిన వారికి ఫైనల్ మ్యాచ్ ను వీక్షించేందుకు ఐసీసీ ఆహ్వానించనుంది ఈ కెప్టెన్ల వివరాలు ఐసీసీతో కలిసి బీసీసీఐ వెల్లడించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల తొమ్మిది ప్రపంచ కప్ గెలిచిన వెస్టిండీస్ కెప్ కెప్టెన్ క్లైవ్ లాయ్ పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్ ఎనభై ఏడు టైటిల్ గెలుచుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ అలిన్ బోర్డర్ పంతొమ్మిది వందల తొంభై రెండు కప్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు కప్ అందుకున్న శ్రీలంక కెప్టెన్ అర్చున్న రున్నతంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కప్ స్వాధీనం చేసుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ వా రెండు వేల మూడు రెండు వేల ఏడు ప్రపంచ కప్ అందుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ రిక్కీ పాంటింగ్ రెండు వేల పదకొండు వరల్డ్ కప్ అందుకున్న భారత్ కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని రెండు వేల పదిహేను కప్ అందుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ రెండు వేల పంతొమ్మిది కప్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయన్ లకు ఐసీసీ బీసీసీఐ ఆహ్వానం పంపింది అదేవిధంగా ఫైనల్ వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ విచ్చేయనున్నారు వీరితో పాటు బడా పారిశ్రామిక దిగ్గజాలు పలు రంగాలకు చెందిన దిగ్గజాలు భారతీయ సినీ రంగ ప్రముఖులంతా హాజరు కానున్నారు వీరందరూ వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అతిరథ మహారథులతో పాటు సాధారణ ప్రేక్షకులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరారు విశ్వవిజేతగా నిలిచే జట్టుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ట్రోఫీని అందజేసే అవకాశం ఉందని ప్రముఖులు నిపుణులు అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం అయితే ఈ రోజు తలపడుతున్న ఇండియా ఆస్ట్రేలియా జట్లు ఎలాగైనా కప్ గెలుచుకోవాలని భయంకరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం కే గెలుపు అవకాశాలు ఎక్కువగా అవకాశాలున్నాయని నిపుణులు పిచ్ రిపోర్ట్ ను బట్టి అంచనా వేస్తున్నారు ఏదేమైనా మ్యాచ్ గెలిచి కప్ ఎత్తుకోవాలని భారత అభిమానులు ఆకాంక్షిస్తున్నారు మరి అభిమానులు ఆశలు నెరవేరుతాయా భారత్ కప్ కొడుతుందా అని వేచి చూడాల్సి ఉంది అందుకే పన్నెండు నిరీక్షణకు తరలిపేందుకు మన భారత్ పడుతున్న కష్టానికి ప్రతిఫలం దక్కాలని కోరుకుంటూ భారత్ జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పి కప్ గెలవాలని కోరుకుందాం